వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేతలు గట్టిగానే సవాలు విసురుతున్నారు. కాంగ్రెస్ కే ఏది చేత కాదని హరీష్ రావు అంటుంటే, చంద్రబాబు ఎత్తులపై నోరు పెగలదా అని జగదీష్ రెడ్డి అంటున్నటువంటి సందర్భాన్ని చూస్తుంది. కమలాకర్ గారు, మీరు చేస్తున్నటువంటి విమర్శల్ని చాలా ఘాటుగా స్పందన మంత్రుల వైపు నుంచి వస్తుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న విషయాలు మాట్లాడితే వాళ్ళని జీర్ణించుకోలేని ప్రతి విమర్శలు. ఇప్పుడు మాది విమర్శ అన్నది జానారెడ్డి గారు మాట్లాడిన దాని మీద, సబ్జెక్టు మీద మాట్లాడాలి తప్ప వ్యక్తిగత మీద సబ్జెక్టు మీద ఆయన మాట్లాడిన విషయం సరైనదా కదా అని ప్రతిబింబించకుండా, ఆయన పార్టీ రాజకీయంగా వాళ్ళు శ్రీనివాస్ గారి మీద పొన్నాల మీద పెత్తనం కొరకు ఈయన ప్రయత్నం చేస్తున్నాడు అని ఏదో రాజకీయంగా వాడారు. వాస్తవం సబ్జెక్ట్ ఏంటిది, ఈ ఫీజు విధానం మీద కానీ, కాంట్రాక్ట్ లేబర్ మీద కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద కానీ మీ పరిష్కార మార్గం కనిపెట్టండి, త్వరగా కనిపెట్టండి అన్నారు. ఇప్పుడు ఆయన అన్నదానిలో తప్పే ఉన్నది, మీరు నిర్ణయం ఏకపక్షంగా మీరు నిర్ణయం ఇప్పుడు తీసుకున్న పరిస్థితుల పట్ల రైతుల విషయం కూడా, రైతుల విషయం తప్పకుండా మరి అందరికంటే ముఖ్యమైన రైతుల విషయం. ఎందుకంటే ఇప్పుడు పంటలు ఆలస్యం అయ్యాయి, మొదలు విత్తనాలు అయిపోయాయి, మళ్ళీ రెండవసారి విత్తనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది, రుణాల మాఫ్ సంగతి తెలుస్తుంటది. జగదీష్ రెడ్డి అంటున్నారు త్రిశంకు స్వర్గంలో రైతులు ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటే అది ఆశాస్పదం అంటున్నారు. ఇప్పుడు రైతుల మరణాలు జరుగుతున్నాయా లేదా? రైతుల మరణాలకు బాధ్యులు ఎవరు? రైతుల మరణానికి బాధ్యులు మేము టీఆర్ఎస్ అని చెప్తలేమే. రైతుల మరణానికి బాధ్యత సొసైటీలో ఉన్న అందరూ బయటపడవలసి ఉన్నది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సి ఉన్నది. ప్రభుత్వం వాళ్ళకి ఆత్మహత్యలు కాకుండా ఎలక్షన్ల ముందు ఏదైతే వాళ్ళకి ఆ విశ్వాసం కల్పించారో ఆ విశ్వాసం కార్యరూపంగా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం అనుకున్నదా లేదా? రుణాలు మాఫీ చేస్తా ఉన్నది, ఇంకా రుణాల మాఫీ విధి విధానాలనే ఉన్నట్టుంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది? విత్తనాలు వేయాలి మరి, దానికి ప్రతిపత్తంగా మళ్ళీ ఇంకో విత్తనాలు మనం సప్లై చేస్తున్నామా లేదా? ఇది ఒకటి. జగనారెడ్డి గారి మీద ఏదో విమర్శలు చేశారో ఆ విమర్శలు వాళ్ళ స్థాయి కూడా కాదని చెప్తాను. మంత్రులు అయితే ఉండవచ్చు, మా తెలంగాణ సొసైటీ పిల్లల వీళ్ళు కాకపోతే ఆయన ఒక విజేత కలిగిన నాయకుడు. ఆయనను ఆయన ఏమన్నాడో అసెంబ్లీలో పట్ట, మీరు ఏ కార్యక్రమాలు మేము చేసినా కానీ మేము సపోర్ట్ చేస్తాం, మంచి కార్యక్రమాలు సపోర్ట్ తీసుకోండి, తీసుకోండి. మీరు ఎందుకు తీసుకోరు? మేము సహాయం చేస్తాం, అఖిలపక్షం పెట్టించేసి వీటన్నిటి మీద మీరు నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాల్లో పట్ట ఇప్పుడు ఏమంటున్నారు, మీ విధానం ఏంటిదో చెప్పండి అంటున్నారు. మీ విధానం అఖిలపక్షం చెప్పండి, మా విధానం విధి విధానాలు చెప్తాము. పెడతామని చెప్తున్నారు, అసెంబ్లీలో అయితే ప్రతి విషయాన్ని కూడా అందరి సలహా సూచనలు తీసుకుంటా అన్నారు, కానీ ఆచరణలో అది కనిపించట్లేదు అంటారు. అదేవిధంగా జానారెడ్డి మీద విమర్శించే స్థాయి లేదు మీ నాయకులకని కూడా కమలాకర్ గారు. స్థాయి ఉంటుంది కానీ వాళ్ళు చెప్పారు ఏంటంటే, పొన్నాల అధికారంలో ఉన్న అంటే పొన్నాల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అధికారం రాలేదు మన పార్టీ, ఆయన బాగా విమర్శించలేదు అని చెప్పడం జరిగింది. సో అందుకే జానారెడ్డి ఏం చేస్తున్నాడు, పదవి పోరాటంలో వీళ్ళకు ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధ్యక్ష పదవి చూపిస్తున్నారు. అంతేనండి, అప్పుడు వాళ్ళు ఏంటంటే అధికార కోసం వాళ్ళు ఒకరి మీద విమర్చుకోనికి, నేను విమర్శిస్తున్న ఎక్కువ టీఆర్ఎస్ నాకే రావాలనే ఆలోచన అవుతున్నారు. కానీ ఒకటి, ఇలా రైతులు చనిపోయారంటే నెల నొప్పి డిసిషన్ తీసుకొని చచ్చిపోలే లాంగ్ అంటే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎటు మీద ఎఫెక్ట్ పడుతుంది, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంకా ఏదో రెండు రోజుల్లో ఏదో ఆలోచన చేయడం, ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా ఇంప్లిమెంట్ కావడం ఇంకా నడుస్తుంది. ఎట్లా విధి విధానాలు తయారు చేస్తున్నారు, ఎట్లా చేయాలి, రైతుల రుణమాఫీ ఎట్లా చేయాలి, ఇండ్ ఎట్లా చేయాలి, దళితుల మీరు మీరు అధికారం ఉన్నాడు ఏం చేసారు, ఎంతమంది రైతులు లేకపోయారు? మా చంద్రబాబు నాయుడు గారి కాలంలో మరణాలు జరుగుతూనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసింది. మా తెలంగాణ అంశం అనేది తెలంగాణ నాయకులు మాట్లాడినా 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చేసిందంటే, రైతుల మన్నాలు ఎలక్ట్రిసిటీ తక్కువ ఉండడం వలన ఈ ఎయిస్టేషన్ ద్వారా ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ఉద్యమాల ద్వారా ఊళ్ళో ఉద్యమాలు జరిగిన ద్వారా కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి పాదయాత్ర దాన్ని పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇవన్నీ మైనస్లన్నీ ఆయన వాడుకున్నాడు కనుక కాంగ్రెస్కు లాభమైంది అనేది వాస్తవం. ఇప్పుడు ఈ మనం కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మేము మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం వ్యతిరేకమైన పోరాటంగా తెలంగాణ అందరం కలిసి మనం తెలంగాణ సొసైటీ నిర్మాణం చేద్దాం అనుకున్నాం కదా. మీరు నవ నిర్మాణంలో పట్ల ప్రాంతం ఎన్ని ప్రస్తావించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా సంజయ్ రావు అంటున్నారు, మిగతా నాయకులు అంటున్నారు మీది పదవి పోరాటమే, మీరు అధ్యక్ష పదవి కోసం చేస్తున్న పోరాటం అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో అది అధిష్టానం ఎవరు నిర్ణయం చేస్తే అధిష్టం పోరాటం ఉంటుంది. పోరాటం చేస్తే వచ్చేదా ఇది? మీ
కాంగ్రెస్ లో మీ పోరాటం చేస్తే మీకు బదులు వస్తాయా? నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో అందరి ఆలోచన మేరకే నిర్ణయం జరుగుతుంది తప్ప ఏకపక్షంగా నిర్ణయం జరగదు. దాని మీ ప్రభుత్వం మీద ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. రైతుల విషయం, ఫీజుల విషయం, విద్యార్థుల విషయం, ఉద్యోగస్తుల విషయం, వాటికి బదులు మళ్ళీ రాజకీయంగా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న. సార్, ఇప్పుడు నిన్న రోజులో వచ్చిన ప్రభుత్వం రుణమాపంగా డిసిషన్ తీసుకున్నది. ఇప్పుడు పేదల కింద విషయంలో పెన్షన్ అని డిసిషన్ తీసుకుంది. అవన్నీ కార్యక్రమం బలిస్తుంటాయి. ఇప్పుడు ఏంటో అందరం లేదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం వల్ల ఇల్లు 1000 ఉంటే 2000 ఇల్లు శాంక్షన్ చేసినారు. ఒక కార్డులు నిజమంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 4000 ఉంటే 5000 ఉన్నాయి. అంటే అంటే అప్పుడు అవన్నీ జరిగిన అవన్నీ జరిగిన కనుక అవన్నీ ఇప్పుడు సెట్ చేయాల్సి వస్తుంది. అందుకని సిట్ ఇప్పుడు గృహ నియమనం అది చేస్తే అధికారులప్పుడు ప్రజలు ఎవరైతే అన్యాయ విషయాలు అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు అవన్నీ జరుగుతుంది కానీ సరిగ్గా ఇది కొంత ఇవన్నీ అమౌంట్ కాదు కదా, ఉత్తర ఏది అంటే ఇది కాదు కదా, ఇంత అక్రమంగా జరిగింది కదా, డబ్బునంతా గుంజాలి. తర్వాత స్పందిస్తారు, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయంలో తెలియస్తారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య, మీ పార్టీలో సమస్యలు లేవా? కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మధ్యన విభేదాలు లేవా? విభేదాలు రాలేదు అనేది బయటకు వచ్చిన మీరు ప్రజల గురించి సార్ అది అందరూ పడుసండి. ఎందుకు ఉంటాయి చెప్పండి? ఒక పాటలు మా పాటలో ఒకటే చెప్పండి సార్, మా దాంట్లో పదవి పడడం లేదు. హరీష్ రావు కేసీఆర్ సపోర్ట్, కేటీఆర్ కూడా కేసీఆర్ సపోర్ట్, ఇంకెక్కడ ఉంటాయి చెప్పండి. ఈ రోజు మేనిఫెస్టోలో సంబంధించిన విషయాల మీద మీరు రెండు నెలల సమయం గడుస్తుంది. మీరు రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం పెట్టారు, 5.5 గంటలు ఏకదాటిగా సమావేశం జరిపిన తర్వాత కూడా ఒక్క విషయంలో కూడా స్పష్టత రానందువల్ల జానారెడ్డి గారు అయినా మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ అయినా మాట్లాడుతుంది, ఇంకెవరైనా మాట్లాడతారు. మీరు దాని గురించి మాట్లాడకుండా మీరు ఎందుకు స్పష్టత ఇవ్వలేదో విషయం మీద మాట్లాడకుండా పార్టీకి సంబంధించిన అనేక ఇష్యూస్ మీకు ఏమవుతుందో తెలుస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడారు, అదే కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే జానారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జానారెడ్డి గారితో సంప్రదించి తర్వాత నిర్ణయం తీసుకుంటాడు. అంటే హరీష్ రావు గారు ఏ రకంగా మాట్లాడారు, కేసీఆర్ గారు ఏ రకంగా చేస్తున్నారని ప్రజలు చూస్తలేరా? ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కుమ్ముకారు జానారెడ్డి గారు అని అంటున్నారు, ఈ రోజు మరి కేసీఆర్ గారు జానారెడ్డి గారితో కుమ్ముకు కాలేదా? ఈ ఆరోపణ నిజమా కాదా? మీరు అందులో నిజం ఉందా లేదా చెప్పండి. మీరు కుమ్ముక్కు అన్నది కాంగ్రెస్ పార్టీలో లేని సంస్కృతి. ఏదన్నా ఈ కుమ్ముక్కు అయినట్టు మా అధిష్టానం ఊరుకుంటుందా, మొదలు పార్టీ నుంచి తెచ్చిపెట్టేస్తుంది. అటువంటి జరిగిన పరిస్థితి కాకపోతే జానారెడ్డి గారు ఆచితూచి మాట్లాడిన విషయాలు వస్తాయని ఎక్కువ తొందరగా మాట్లాడారు. ఆచితూచి మాట్లాడిన విషయాలు జీర్ణించుకోలేక ప్రతిస్పందన తప్ప అది అంతర్గత పోరాటం కొరకు పెత్తనం కొరకు అంటారు. ఆయన మాట్లాడకపోయినట్టుంటే జానారెడ్డి గారు ఏం మాట్లాడలేదు, తోట తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు అట్లా అంటారు. అట్లా వేరే పార్టీ వాళ్ళు విమర్శ చేస్తారు, అట్లా అంటారు. వేరే వాళ్ళంటారు, వీళ్ళంటారు, ఏమున్నా గానీ ఆయన ఎవరో విమర్శలు ప్రతి విమర్శల కొరకు కాదు కదా మా ప్రయత్నం అంతా. కాంగ్రెస్ పార్టీ విమర్శ విమర్శలుగా మేము ఉన్నది, ప్రజా జీవితంలో పాటు నిరంతరంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక, ప్రజల విషయాలకు స్పందించే పార్టీ కనుక, అటు జనారెడ్డి గారు కానీ ఇటు మేము కానీ కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు మేము చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క విషయాలన్నిటికీ స్పందిస్తారు, ప్రజల యొక్క విషయాలన్నింటినీ నిలదీస్తారని ప్రభుత్వం నిలదీస్తారు. సార్, జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం సేమ్ దొరకు కూర్చోండి అడగని, ఇది మా ప్రతిపక్షం అడగని, మీకు అధికారం ఉంది గవర్నమెంట్, మీరు ప్రతిపక్ష నాయకులు, మీకు అసెంబ్లీ స్టేజ్ ఉంది, సీఎం కలిసే ఉంది, సీఎంతో డిస్కస్ చేయండి, ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. పత్రిక పత్రిక డెఫినెట్గా ప్రతిపక్షాలుగా వారి వాయిస్ వారు వినిపించారు, డిస్కస్ చేయండి. సీఎంతో మీరు వద్దంటారు, మీకు అధికారం ఉంది, మీకు పవర్స్ ఉన్నాయి, మీ బాధ్యత, మీరు వెళ్ళండి.
అడగకపోతే అసెంబ్లీ అరేంజ్ చేయండి కానీ పేపర్ నాయకుడు ఎంత ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమందిని పిలిచి మాట్లాడుతున్నాడు ప్రెస్? ఆయన ఇప్పుడు తెలంగాణ సమాజానికి కావాల్సిన వనరుల గురించి కేంద్ర ప్రభుత్వం తోటే సంప్రదించకుండా మీరు ఈగో ఫీలింగ్ తో పోతూ ఉంటే ఏ రకంగా ముందుకోతుందండి? మీ విషయంలో ఒకటి, మా విషయంలో ఒకటి చేయాలి. ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయనకి స్టడీ చేయకుండా నడుతారా? అన్ని స్టడీ చేస్తున్నాడు, చేసిన తర్వాత బడ్జెట్ ముందు అవసరం ఉంది. చెప్పండి, తెలంగాణ తర్వాత కొత్త ప్రభుత్వం దీనికి వేరే కట్టే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలించింది, కొన్ని అవగాహన ఉంటాయి. తెలుగుదేశం గతంలో పరిపాలించింది, వాళ్ళ కొన్ని అవగాహన ఉంటాయి. కేంద్ర మంత్రికి అవగాహన లేదు, ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడాలని మీరు అంటున్నారు. కానీ విమర్శించాలని విమర్శించడం కాదు, మీరు ఆలోచన లేదు. సఖ్యత ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దీనికి సమస్యలు చాలా ఉంటాయి. అక్రమాలకు అన్నిటికీ అనగానేది తెలుగుదేశ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు మీరు సద్వినిమర్శలుగా తీసుకొని వాటి మీద స్పందిస్తారా? వారిలో ఉన్నటువంటి లోపాలు అంటే వారిలో ఉన్నటువంటి పోటీ అని దీన్ని కేవలం అంతవరకు రాజకీయంగా మాట్లాడే వదిలేస్తారు? వాళ్ళు విమర్శించినా విమర్శించకపోయినా ప్రభుత్వం తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ప్రయాసపడుతుంది, ప్రయాసపడుతుంది. ఎవరు అడిగినా అడగకపోయినా 100% 24 గంటలు మీరు అప్రిషియేట్ చేయండి. చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఇలా కేసీఆర్ను 24 గంటలు ప్రయాసపడుతున్నాడు. చాలా నేను ఎక్కడ ఉన్నా వేరే మేధావులు కూడా అరే చాలా బాగోతున్నాను ఆలోచన చేస్తున్నారు. అది మనం ఆలోచించారు. విమర్శలు ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడుని లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరెంటు సమస్య తీసుకున్నా, విద్యార్థుల సమస్య తీసుకున్నా, అన్నిటి కట్టుబడుతున్నారు. ఈ రోజు విలేజెస్ పోతే, మేము 9 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో మేము రూల్ చేసినప్పుడు ఎక్కడ వర్షాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాం. ఈ రోజు విలేజెస్ పోతే 20 గంటలు కరెంటు పోతుంది. ఇస్తలేడు కావచ్చు, ఇస్తలేడు అంటే మీరు చేస్తున్నటువంటి విమర్శ కావచ్చు, దాన్ని రాజకీయ పరంగానే వారు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే కరెంటు విషయంలో మిగతా విషయంలో మా ప్రభుత్వం పనిచేస్తుంది, స్పష్టత ఇస్తామో అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజాపక్షంగా ఉంటే స్వాగతిస్తాం. మమ్మల్ని సంప్రదించకుండా కానీ ప్రజాపక్షంగా నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాం. కానీ ఏకపక్ష నిర్ణయం ప్రజాపక్షంగా లేకపోయినట్టుంటే తప్పకుండా విమర్శిస్తాం. విమర్శలు కూడా సరిగ్గా అవగాహనలో కూడా తీసుకుపోయినట్టు పోరాడతాం. ఈరోజు ఈ మా విమర్శ సద్విమర్శలనే వీళ్ళు అంగీకరించకపోతే, సద్విమర్శలనే దీర్చించకపోతే, సద్విమర్శలు ప్రయత్నాత్మకంగా దాన్ని ఒక పరిష్కార మార్గం చూసుకుపోయినట్టుంటే మాకు గత్యంతరం ఏంటిది? ప్రజాద్యోగం చేస్తాం, ప్రజలు కలుగుతాం. ఇప్పుడు ఒకటి చెప్తా సార్, మన కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తామంటే దొంగలు పూలు అడుగుకొచ్చుకున్నాడు. అదేవిధంగా ఇవాళ ప్రతిపక్షాలు అవసరం ఉంటే మనం పోయి అడుగుతాడు. ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం అందరూ ఒక సహకారం అడుగుతారు, తప్పకుండా. ఏం లేదు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే ఆయన ఇటువంటి పనిచేసినప్పుడు ఇటువంటి ప్రజలు తెలంగాణ అనేది ఎన్నిసార్లు మాట మార్చారు. గొంగలి పువ్వు అన్నారు, తర్వాత మాతో మాతో పొత్తు కలిసి ఏం మాట్లాడారు? తెలంగాణ సపోర్ట్ అది కాదు, మీకు తెలుసు తెలంగాణ ఇచ్చామంటే పార్లమెంట్ పెట్టారు, ఏమేమి వేశారో చూడండి, మీకు అందరు తెలుసు. కంక్లూడ్ చేద్దాం మనం, ఫైనల్ గా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం చేస్తున్నటువంటి విమర్శల్లో ఉన్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలను తీసుకోవాల్సిన సార్, మా కేసీఆర్ ప్రజల కోసం ఏదనుకున్న సాధం అందరు ప్రతిపక్షాలను
అవసరం ఉంటే బతులు ఆడతారు, మనతో చర్చిస్తాడు, వాళ్ళ సలహాలు తీసుకుంటాడు. తప్పకుండా వాళ్ళ ఉద్దేశం అది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ఆలోచన చేసినప్పుడు అవన్నీ ఉన్నాయి. కమలాకర్ గారు, ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాతావరణం, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామంటున్నారు, అసెంబ్లీలో కూడా అందరిని కలుపుకుపోతామంటున్నారు, ఇది ఏదైనా అసెంబ్లీ ఇది ఏదన్నా తెలంగాణ నవనిర్మాణ తెలంగాణ ఆవశ్యకత ఉండదు కాబట్టి సత్సంప్రదాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద విమర్శ చేసినట్టుంటే జవాబు ఇవ్వకుండా ప్రతి విమర్శ చేశారు. అసెంబ్లీలో కూడా మా గవర్నమెంట్ వాళ్ళైన మేమే నిలిచాం, చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ విమర్శిస్తారు, జవాబు ఇవ్వకుండా ప్రతి విమర్శమే జవాబా? ఆ సంప్రదాయం పనికిరాదు తెలంగాణ సొసైటీకి. తెలంగాణ సొసైటీకి ఒక నూతన సొసైటీ కనుక పోరాడి సాధించుకున్నాం కనుక దానికి నూతన ఉరవడి చూడు సత్సంప్రదాయాలు నెలకొల్పాల్సిన అవసరం ఈ సొసైటీ. అందరినీ కలుపుకుపోయి ప్రజలకు అందరూ కలిసి సహాయం చేయవలసిన అవసరం ఉన్నది. రాజకీయాల ఎలక్షన్ల ముందు రాజకీయాలు మాట్లాడుకోండి. కేసీఆర్ గారు అన్నారు 4 సంవత్సరాల వరకు, కేసీఆర్ గారు మాట ఇది, 4 సంవత్సరాల వరకు ఎన్నిక 4 సంవత్సరాల వరకు అందరం కలిసి మనం పనిచేస్తాము, ఆఖరి సంవత్సరం రాజకీయాలు మాట్లాడదామన్నాడు. మరి ఏది 3 సంవత్సరాలు రాజకీయాలు ఏం చేయాలి? అది కాదు సార్, ప్రతిపక్ష నాయకుడుగా నువ్వే విమర్శిస్తే ఏం చేస్తారు? మేము డిఫెండ్ చేసుకోవాలి, మేము విమర్శించాలి. నేను ఏం చెప్తున్నాను, కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మాటల గారడితో టైం అంతా వెళ్ళదు. శక్తి ఉండాలి. ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుంది? థ్యాంక్ యూ సంజయ్ గారు, విద్యాసాగర్ గారు, కమలాకర్. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ వాళ్ళు.